ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడుతున్న సీఎం రేవంత్ రెడ్డిపై ఈసీ ఎందుకు నిషేధం విధించలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. నీ పేగులు మెడలో వేసుకుంటా నీ గుడ్లు పీకుతానని రేవంత్ రెడ్డి తనను దూషించాడని గుర్తు చేశారు. అయినప్పటికీ చర్యలు లేవన్నారు కేసీఆర్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా, 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా, 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. నేను మీ